నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మరియు పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. సో గురువు గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. గురువు గారు, మనకి ఈ నెల వచ్చేసి ఏంటంటే గురుడు, శుక్రుడు అలాగే రవి ఈ మూడు గ్రహాల కలయిక వల్ల ద్వాదశ రాశులలోనూ 12 రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఎవరెవరికి ఏ రాశుల వారికి అదృష్టం వరించబోతుంది అనే అంశం గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు. అలాగే ఏంటంటే ఈ మూడు గ్రహాలు కలవడం వల్ల హస్తంగత దోషం అనేది ఏర్పడింది. అసలు ఈ దోషం చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి చాలా సంవత్సరాల తర్వాత వరకు ఏర్పడుతుంది, అంటే 24 సంవత్సరాలకు ఒక్కసారి ఈ దోషం ఏర్పడుతుంది అనేసి అన్నారు. మరి అలా చూసుకున్నట్లయితే రాశుల పరంగా చూసుకుంటే 12 రాశులు ఒకసారి చూసుకున్నట్లయితే మొదటిగా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. హస్తంగత దోషం అంటారు, అంటే కంబస్ట్, అంటే శుక్రుడు గురువు రవితోటి కంజంక్షన్ కావటం వల్ల శుక్ర గురువులు ఇచ్చే సుఫలితాన్ని రవి అడ్డుకుంటాడనే దాన్ని అస్తంగత దోషం అంటారు. ఈ అస్తంగత దోషం అనే కాంబినేషన్ చాలా సంవత్సరాల క్రితం వచ్చింది, మళ్ళీ 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ అస్తంగత దోషం అంటే కంబస్ట్ అనేది ఏర్పడింది. ఈ కంబస్ట్ వల్ల కొన్ని రాశుల వాళ్ళకి మంచి ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి చెడు ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ గురువు శుక్రుడు అలాంటి రవి యొక్క కంజంక్షన్ వల్ల వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అంటే ఈ ఏదైతే ఈ కంబస్ట్ అనేది ఏమిటంటే చాలా సంవత్సరాల క్రితం వచ్చింది యాక్చువల్గా. అంటే గురువు ధనకారకుడు, సంతానకారకుడు, భాగ్య లాభాధిపతుల కారకుడు గురువు. శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని ఇచ్చేవాడు, ఒక లగ్జరీ లైఫ్ని ఇచ్చేవాడు వీనస్ ప్లానెట్. అలానే రవి యొక్క గ్రహం అంటే రవి ఏంటి అంటే ఒక ఉద్యోగం కానీ, ఒక రాజకీయ పరంగా కానీ, అలానే ఏదైతే జీవితంలో డెవలప్మెంట్స్కి మార్గాన్ని కూడా సన్ ప్లానెట్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఈ మూడు గ్రహాలు అనేవి జీవితంలో అవసరమే, కానీ ఒక గ్రహం ఇంకో గ్రహంతో కాంబినేషన్ ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, కంజంక్షన్ అని. అయితే ఇక్కడ రవి గురువు శుక్రుడి యొక్క కాంబినేషన్ వల్ల అస్తంగత దోషం అనేది ఏర్పడింది. అంటే ఏకకాలంలో రెండు గ్రహాలకు అస్తంగత దోషం ఏర్పడింది, ఒక గ్రహంతో కాదు. అంటే గురువు శుక్రుడు ఇచ్చే సుఫలితాలు రవి అడ్డుకుంటాడని అర్థం. దానికి ఏమి చెయ్యే, దానివల్ల వృషభ రాశి వాళ్ళు ఎలా ఏ విధంగా ఉండబోతుందో చూస్తే, వృషభ రాశి వాళ్ళు శుక్రుడు మంచి చేస్తున్నా, గురువు మంచి చేస్తున్నా, రవి మంచి గ్రహంతో ఆ రాశుల్లో చేస్తున్నా కూడా ఈ అస్తంగత దోషం వల్ల కూడా కొన్ని మార్పులు ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలుగుతాయి, ఆర్థిక పరంగా ఇబ్బందులు అనేవి ఉండవు. కానీ అంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు లేకపోయినా డెవలప్మెంట్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని విజయం సాధించే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే ఇబ్బందులతో జీవితాన్ని విజయం సాధించే అవకాశం ఉంటుంది, అంటే అతి కష్టపడాల్సి వస్తుంది అని అర్థం. దానితో పాటు చిన్న చిన్న పనులలో కూడా ఎక్కువగా ఎదుర్కోవాల్సిన అవసరాలు ఎక్కువగా ఉంటాయి. అంటే చిన్న పనులు చేస్తున్నా కూడా అతి కష్టం మీద ఎంతో ఓపికతోటి సహనంతో ఉండి ఆ పని నేర్చుకోవాలి, ఆ పని చేసుకోవాలి. లౌకిక విధానం అనేది చాలా ప్రాధాన్యత ఉంటుంది ఒకటి. అలానే దీని ఈ సమయంలో ఉన్నత అధికారులతో కూడా కొంత రిలేషన్షిప్ అనేది క్షీణించే అవకాశం ఎక్కువ ఉంటుంది, అంటే దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఉన్నతమైన అధికారులతో కొంత జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. దానితో పాటు సహ ఉద్యోగులతోటి కూడా మేము వీళ్ళని వ్యతిరేకించే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఎవరైతే సహ ఉద్యోగులు ఉంటారు, అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏదైతే కొలీగ్స్ ఉంటారో వాళ్ళతో కొంత జాగ్రత్త వహించి అన్ని రహస్యాలు చెప్పకుండా, ప్రతిదీ కూడా రహస్యాన్ని విప్పకుండా గోప్యంగా ఉంచడం అనేది ప్రధానంగా చేసుకోవాలి. దానితో పాటు కొన్ని విషయాలకు ఒత్తిడి గురి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఒత్తిడి గురి అయ్యే అవకాశం ఉంటుంది, అంటే వ్యాపారవేత్తలకు మంచి లాభాలు ఉంటాయి, భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే ఏదైతే సర్వకార్య విజయం అంటే అన్ని కొన్ని కార్యక్రమాల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది, కానీ లేటుగా అవుతుంటుంది. అంటే ఆలస్యం కావటం, పరిస్థితులు ఎదుర్కోవటం, దానికోసం కొంత ఖర్చులు చేయటం, అంటే ఖర్చులు గణనీయంగా పెరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి. అలానే కొన్ని పరిస్థితుల విషయంలో కొంత రాజీ పడాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అలానే డబ్బు కూడా కొంత ఆదా చేయటానికి జాగ్రత్త పడాలి, అంటే డబ్బును కూడా ఆదా చేయలేకుండా ఏవో కొన్ని ఖర్చులు వస్తుంటాయి,
ఆ ఖర్చుల్ని ఏదైతే మితం చేసుకోవాలి, మాట్లాడే విధానంలో కూడా మితభాషగా ఉండాలి. అంటే ఎక్కువగా గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కూడా కొన్ని రహస్యాలు బయటపడే అవకాశాలు ఉంటాయి. అంటే వ్యక్తిగతంగా తెలిసే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు సహోద్యోగులతో కొంత జాగ్రత్తగా రాజీ ధోరణితో ఉండాలి, పరిస్థితుల అనుగుణంగా ముందుకు వెళ్ళడం ప్రధానంగా ఆలోచించాలి. అలానే అనారోగ్య పరంగా కుటుంబ సభ్యులతోటి కొంత పరిస్థితులు కొంత విషమంగా మారే అవకాశం ఉంటుంది. అంటే విషమంగా మారే సమయంలో కొంత జాగ్రత్త పడాలి. అంటే ఏ మనిషికైనా కొంత నెగిటివ్ అనేది ఇంపార్టెంట్, ఆ నెగిటివ్ ను పాజిటివ్ చేసుకోవటం ఎలా అనేది చూడాలి. అంటే కుటుంబ సభ్యులు ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి, అంటే తొందరగా అలర్ట్ కావాలి వాళ్ళు. దానితో పాటు వైవాహిక జీవితం విషయంలో కొంత కుటుంబ సభ్యుల మధ్యలో చిన్న చిన్న గొడవలు పెద్దవిగా చేసుకోకూడదు. వివాహ సంబంధాలు కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే ఇక్కడ భాగస్వామితో చిన్న చిన్న గొడవలు అనవసరంగా రిస్క్ చేసుకోకూడదు. అంటే కొన్ని విషయాల్లో కొంత కష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలుగుతున్నా డబ్బులు పొదుపు చేసుకోవటం అనేది ఇంపార్టెంట్. అలానే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది, వ్యాపార భాగస్వామ్యం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కూడా కొద్దిగా ఒకసారి రెండు సార్లు కొద్దిగా ఏదో రిజెక్ట్ అయినట్టు అనిపిస్తుంటుంది, కానీ అల్టిమేట్ వెళ్తారు. ఇది కూడా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, కాబట్టి ఈ రోజుల్లో కొద్దిగా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. అంటే ప్రతి విషయాన్ని కూడా మనం కూలంకషంగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ఇదేమిటంటే జూన్ 3 వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. జూన్ 3 వరకు కూడా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అయితే ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి కొద్దిగా ఎదుర్కోక తప్పదు. కొన్ని విషయాలు ఎదుర్కొన్నా కూడా ఫలితం అయితే వస్తుంది వీళ్ళకి. ఫలితం రాకుండా ఉండదు, వృషభ రాశి వాళ్ళకి ఫలితం బాగుంటుంది. అక్కడ వృషభ రాశిలో శుక్రుడు మంచివాడే 1వ స్థానంలో, రవి మంచివాడే, కానీ అస్తంగత దోషం వల్ల కొన్ని మంచి పనులు కొన్ని చెడు పనులు జరుగుతుంటాయి. అంటే డబ్బును ఆదా చేసుకోవాలి, జాగ్రత్త ఖర్చు పెట్టుకోవాలి, ఇంటిలో కుటుంబ సభ్యులు ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి, ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు అతివేగం అనేది పనికిరాదు. ఆరోగ్యపరంగా ఉండే విషయాలకి ఒకటి, భార్యాభర్తల యొక్క కలయిక విషయంలో కానీ ఇద్దరు కూడా ఒక భర్త ఒక మాట అంటే రాజీ పడాలి, భార్య ఒక మాట అంటే భర్త రాజీ పడాలి. ఈ రాజీ ధోరణిని అవలంబించాలి. దానివల్ల మంచి జరిగే అవకాశం ఉంటే కాంట్రవర్షన్ కంటే కాంప్రమైజింగ్ ఇస్ బెస్ట్ పాలసీ. అంటే ఎవరి విషయాన్ని వాళ్ళకే అప్పచెప్పాలి జీవితంలో. ఒక వ్యక్తికి ఒకటి ఇష్టం, సర్లేని ఒక మాట అని ఇష్టం అని చెప్పామనుకోండి ఇంకా ఏ మాత్రం కూడా గొడవ ఉండదు. అది లౌకిక విధానం. అంటే ఆ లౌకికంతో ఉంటేనే జీవితం అనేది సాగించే అవకాశం అనేది ఎక్కువ. అంటే బాండింగ్ అనేది ఒక మనిషికి మనం ఉండాలి అని అంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకొని ముందుకు వెళ్ళాలి. అది ఎవడి ఇంట్రెస్ట్ వాడిది అనే ధోరణిలో ముందుకు వెళ్ళాలి. అయితే కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. అలాంటి పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం అనేది గ్యారంటీగా ఉంటుంది. తప్పకుండా జిల్లేడు సమిధలతోటి ఆదివారం రోజున హోమం చేయటం. అంటే ఓం సూర్యాయ స్వాహ సూర్యగ్రహాయ ఇదన్నోమ అలానే ఆదిత్యుని ఆరాధన చేయటం, అలానే ఆదిత్యాయుధ్యే సహస్రకిరణాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే గురువు బలంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ గురుశుక్రుడు మంచి శుభగ్రహాలు కాబట్టి గురువు కూడా తప్పకుండా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతిమని గురువారం రోజున గురు హోరలో మంత్రాన్ని చదువుకోవటం వంటివి. శుక్రుడికి లక్ష్మీదేవి యొక్క ఆరాధన, అంటే మహాదేవే చ విద్మే విష్ణుపత్ని ధీమే తన్నో రక్ష ప్రచోదయాత్ అనే మంత్రాన్ని శుక్రవారం రోజున చేయటం. నేను చెప్పిన జిల్లేడు సమిధులతోటి హోమం అనేది ఆదివారం రోజున సూర్యహోరలో, అన్ని సూర్యహోర శుక్రహోర గురుహోర వీళ్ళ యొక్క మంత్రాలు పఠించడం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళు గోధుమలు దానం చేయటం, ఎర్రని వస్త్రము ఎర్రని గొడుగు దానం చేయటం వల్ల వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. వృషభరాశి వాళ్ళు ఇబ్బంది పడాల్సిన పని లేదని కొన్ని ఆటంకాలు జరుగుతుంటాయి, ఆటంకాలు జరిగి చివరికి జరుగుతుంటే
అది కష్టపడి ఫలితాన్ని చూస్తారు అని అర్థం. ఇంట్లో కుటుంబ సభ్యులు ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. భాగస్వామ్యం అంటే భాగస్వామ్య వ్యాపారం చేసినప్పుడు చికాకులు పడకుండా కొంత రాజీపడి ముందుకు వెళ్ళాలి. దాంతో భార్యాభర్తలు ఇద్దరు కూడా బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో గొడవలు పడకూడదు. ఎంతవరకు చేయాలో జీవితంలో అంతవరకు రాజీ ధోరణి అవలంబించి ముందుకు వెళ్ళాలి. వెళితే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే గురువు గారు, వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏంటి దానికి, మరి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనే అంశాల గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురువు. నమస్కారం.